నారాయణపురంలోని భూస్వామి వెంకటాద్రి కొడుకు సింహాచలం తెలివైనవాడే గాని పరమబద్ధగస్తుడు కూర్చున్ను తింటే కొండలైనా కరిగిపోతాయి చెమట వచ్చి కష్టపడకపోయినా దగ్గరుండి పనులు చేయించుకోవచ్చు కదా అని తండ్రి ఎంత చెప్పినా సింహాచలం పొలంకేసి వెళ్ళేవాడు కాదు బలవంతం మీద వెళ్ళినా పనులు చేసే వాళ్ళను అడ్డదిడ్డమైన ప్రశ్నలడిగి తికమక పెడుతూ పనులు చెడగొట్టేవాడు ఊళ్ళో కనిపించిన వారినల్లా అర్థం పర్ధం లేని ప్రశ్నలడిగి విసిగించేవాడు అందువల్ల సింహాచలాన్ని చూడగానే గ్రామ ప్రజలు పక్కకు తప్పుకుపోవటం మొదలుపెట్టారు ఒకసారి దూరంలోని రాజవరంలో జాతర జరుగుతూ ఉంటే చూద్దామని పాలేరు మారన్నను వెంటబెట్టుకుని వెళ్ళాడు సింహాచలం వినోదాల్లో పడి సమయం మరిచిపోవడంతో అక్కడే చీకటి పడింది ఇద్దరు తిరిగి ప్రయాణమై త్వరగా ఊరు చేరాలన్నా తొందరలో దారి తప్పారు వెనక్కు తిరగాలన్నా కటిక చీకటి ఏం చేయాలో పాలుపోక చూస్తుంటే దూరంగా మిణుకుమంటూ వెలుతురు కనిపించింది అతి ప్రాయాసతో వాళ్ళు ఆ వెలుతురును సమీపించారు అక్కడ ఒక గుడిసెలో బైరాగి కనిపించాడు ఆయన్ను చూడగానే సింహాచలం జనసంచారం లేని ఈ అడవి ప్రాంతంలో ఒంటరిగా ఏం చేస్తున్నావు ఊరికి దూరంలో ఉన్నంత మాత్రాన బాధలు దూరమైపోతాయా ఇక్కడ తిండికే కష్టం కదా నువ్వు నిజంగానే బైరాగివా లేక సంసార బాధలు భరించలేక పారిపోయి వచ్చావా కొంపదీసి నేరాలు చేసి పారిపోయి రాలేదు కదా అంటూ తన అలవాటు ప్రకారం అనేక ప్రశ్నలు అడిగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ బైరాగి చిన్నగా నవ్వి బాగా అలసిపోయి ఉన్నావు ఇప్పుడు ఈ అరటి తిని ప్రశాంతంగా నిద్రపోనాయన తెల్లవారాక నీ అనుమానాన్ని తీరుస్తాను అంటూ ఒక పండ్ ఇచ్చాడు సింహాచలం దాన్ని తిని గుడిసెలో పడుకున్నాడు పాలేరు అతడికి కొంచెం పెడగా పడుకొని నిద్రపోయాడు అంతలో సింహాచలానికి పొడవాటి చెట్లు బోలెడు కనిపించాయి అంతేకాదు అక్కడ పట్టపగలులా వెలుతురు ఉంది సింహాచలం వడివడిగా వెళ్లి ఆ ప్రాంతం చేరాడు అతన్ని చూడగానే కొందరు పొడవాటి మనుషులు చెట్లపై నుంచి కిందికి గబగబా దిగి వచ్చి అతని చుట్టూ మూగారు వారిలో ఒకడు సింహాచలానికి నమస్కరించి అయ్యా నా పేరు మర్రయ్య ఎంతో కాలానికి మా ఊరు వచ్చిన అతిథి మీరు సూర్యుడు పల్లె తరపున స్వాగతం పలుకుతున్నాం మా ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు మీరు చెట్లపై నుంచి దిగారు కదా మరి మీ ఇళ్ళెక్కడా అని అడిగాడు సింహాచలం మా ఊళ్ళో ఇళ్ళు చెట్ల మీద ఉంటాయి అని పైకి చూపించాడు మర్రయ్య తలెత్తి చూసిన సింహాచలానికి పొడవైన చెట్ల మీద అందమైన పెంకుటిళ్ళు కనిపించాయి వాటిని చూసి ఆశ్చర్యపోయిన సింహాచలం నాకు తెలిసి ఇది అర్ధరాత్రి మరి మీ ఊళ్ళో పట్టపగలుగా ఉంది ఏమిటి విడ్డోరం అని అడిగాడు అందుకు వేపయ్య అనే పొడగరి మాది సూర్యుడి పల్లె ఇక్కడ సూర్యాస్తమయం అంటూ ఉండదు మా పల్లెకు వచ్చిన వారికి చక్కని ఆతిథ్యం ఇవ్వాలని ఎప్పుడో పెద్దలు ఏర్పరచుకున్న కొన్ని నియమాలను విధిగా పాటించాలని లేకుంటే సూర్యుడు మాయమై మాది శాశ్వతంగా చీకటిపల్లిగా మారిపోతుందని మా పూర్వీకులు చెప్పారు అందుకే అతిథుల కోసం ప్రత్యేకంగా అందమైన చక్కని అతిథి గృహం కూడా నిర్మించామన్నాడు ఆ అతిథి గృహమైన నేల మీద ఉందా అది చెట్టుపైనేనా అని అడిగాడు సింహాచలం దాన్ని మిగతా వాటికన్నా మరీ ఎత్తున కట్టాం అని మద్దయ్య అనేవాడు సింహాచలానికి సర్వి చెట్టు ఉన్న అతిథి గృహం చూపించాడు నాకు చెట్టెక్కడం రాదు అన్నాడు సింహాచలం ఆ సంగతి మేం చూసుకుంటాం అంటూ వాళ్ళు సింహాచలం కాళ్లకు చక్రాలు కట్టారు అంతే సింహాచలం గిరగిర తిరుగుతూ చెట్టుపైనున్న అతిథి గృహం చేరాడు అక్కడి వెనకనే తక్కిన వారందరూ అక్కడికి చేరి అతిథి గృహంలో వెదురు బొంగులతో తయారు చేసిన అందమైన సింహాసనం మీద సింహాచలాన్ని కూర్చోబెట్టారు అక్కడున్న రాళ్ల పొయ్యి చుట్టూ ఒక నల్ల పిల్లి అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది ఆ పిల్లి వంక వింతగా చూస్తున్న సింహాచలంతో బద్దకస్తులను నల్ల పిల్లులుగా మా అందరికీ వంటలు చేయిస్తుంటాం అన్న గంధమయ్య అనే మనిషి మాట విని అతడు ఉలిక్కిపడ్డాడు అంతలో కింద కోలాహలం వినిపించి సింహాచలం తొంగి చూశాడు అక్కడ చాలా మంది నృత్యాలు చేస్తున్నారు చాలా కాలానికి అతిథిగా నువ్వు వచ్చావు గనుక మా వాళ్ళు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు అన్నాడు మర్రయ్య కింద ఉన్న వాళ్ళు సింహాచలాన్ని కిందకి రమ్మని ఉత్సాహంతో చేతులు ఊపారు సింహాచలం మళ్ళీ కాళ్లకు చక్రాలు కట్టుకొని కిందికి దిగాడు అక్కడున్న వాళ్ళు వెదురు పాత్రలతో ఉన్న రసం తాగుతూ ఒక పాత్ర సింహాచలానికి అందించారు ఆ రసం రుచి చూసిన సింహాచలం చాలా బాగుంది ఏం పానీయం ఇది అవును ఈ పానీయాన్ని పాత్రలతో నింపుతున్న ఆ ఇద్దరు మౌనంగా విచారంతో ఉన్నారెందుకు అని అడిగాడు వాళ్లను చూపుతూ ఆ ఇద్దరు మౌనస్వాములే ఐదు రకాల మధుర ఫల రసాలతో తేనె కలిపి ఈ అద్భుత పానీయం తయారు చేశారు అర్థం లేని ప్రశ్నలతో మమ్మల్ని విసిగించే వారిద్దరి నాలుకలు కత్తిరించి మరింకా ప్రశ్నలు వేయకుండా పానీయం తయారు చేసే పని అప్పగించాం అలాంటి వారికి మేము విధించే శిక్ష ఇదే అన్నాడు చింతయ్య అనే పొడగరి సింహాచలం భయకంపితుడయ్యాడు అంతలో నిప్పుల వాన ఆరంభం కావడంతో అందరూ పట్టరాని ఆనందంతో నాట్యం చేయసాగారు నువ్వు రావటం వల్లనే ఈ నిప్పుల వాన కురుస్తోంది మేము నీకెంతో రుణపడి ఉన్నాం ఏం కావాలో కోరుకో తప్పక తీరుస్తాం అన్నాడు మర్రయ్య నన్ను వెంటనే మా ఊరు చేర్చండి అది చాలు లేకుంటే ఏదో ఒక చెట్టుకు ఊరేసుకుంటాను అన్నాడు సింహాచలం అంత పని చేయకు నువ్వు కోరినట్టే మీ ఊరు పంపుతాం అంటూ నలుగురు పొడగరులు సింహాచలాన్ని ఎత్తి పట్టుకొని గిరగిరా తిప్పి విసిరివేశారు సింహాచలం గాల్లో పల్టీలు కొడుతూ కొడుతూ కాపాడండి కాపాడండి అని బిగ్గరగా అరవసాగాడు పక్కనే పడుకున్న పాలేరు మారన్న సింహాచలాన్ని తట్టి లేపుతూ ఏంటి బాబు ఏదైనా కలగన్నావా అని అడిగాడు కళ్ళు తెరిచిన సింహాచలం అవును కలే అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ ఆ తరువాత అతనికి నిద్ర పట్టలేదు గుడిసె నుంచి వెలుపలికి వచ్చాడు వణికించే చలిలో శరీరం మీద ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా కాలిపై నిలబడి ధ్యానం చేస్తున్న బైరాగిని చూసి విస్తుపోయాడు తెల్లవారుతుండగా కళ్ళు తెరిచిన బైరాగి కాళ్లపై బడి మొక్కాడు సింహాచలం బైరాగి అతన్ని మందహాసంతో లేవనెత్తుతూ నీ సందేహాలకు సమాధానాలు లభించాయా నాయనా అని అడిగాడు సింహాచలం అవునన్నట్టు తలూపాడు కాలం దైవస్వరూపం బద్ధకం పరమ నీచ స్వభావం అనవసరమైన వాచాలతతో కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకో అని దీవించాడు బైరాగి పాలేరుతో కలిసి ఇంటికి తిరిగి వచ్చిన సింహాచలం ఆ రోజు నుంచి కనిపించిన వారిని అడ్డమైన ప్రశ్నలతో వేధించడం మానేశాడు బద్ధకం వదిలి కష్టపడి పనిచేస్తూ తండ్రి చెప్పినట్టు నడుచుకుంటూ అందరి చేత ప్రయోజకుడనిపించుకున్నాడు